Hello students, this is Deepak and welcome to my channel. ఈరోజైతే మనం ఈ ఎడ్యూ దీపక్ ఛానల్లో సో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే కండక్ట్ చేయబోతున్నాను, అంటే అప్లోడ్ చేస్తాను. సో దట్ వీడియోస్ ఆర్ డూ యు నో మీద. సో మనకి బయాలజీలో లెసన్కి డూ యు నోస్ అయితే ఉంటాయి. సో వాటిలోంచి బిట్స్ అయితే వస్తూ ఉంటాయి, సమ్టైమ్స్ 2 marks క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో మరీ మిమ్మల్ని కష్టపెట్టడానికి 4 marks కూడా 2-3 కలిపి డూయినోస్ 2-3 కలిపి మీకు 4 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ ఆర్డర్ టు లూజ్ దట్ మార్క్స్ నేనైతే ఈరోజు మీకు ఈ ఎపిసోడ్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో డూయినోలో ఫస్ట్ లెసన్లో మీరు కనుక సో బోర్డ్ అయితే మ్యాక్సిమం వాడను, సో నో బోర్డ్ ఛాలెంజ్ అనుకోండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ అనేది ఒక ప్లాంట్ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వైటల్ రోల్ ప్లే చేసే ప్రాసెస్ అన్నమాట. సో ఈ ఫోటోసింథసిస్ జరగకపోతే మనకి కూడా ఫుడ్ అనేది దొరకదు. సో ఈ ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఏ పార్ట్లో జరుగుతుంది అంటే ఆ పార్ట్ పేరు సో క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లో మనకి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫోటాన్స్ని యూజ్ చేసి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతూ మనకి ఫుడ్ అయితే అందజేస్తూ ఉంటుంది. అలాగే మనకి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో చాలా యూసేజ్ కదా. సో ఈ ఫోటోసింథసిస్ జరిగే క్లోరోప్లాస్ట్ ఐటమ్ అనేది ఉంటుంది. సో ఐటమ్ కాదు, పార్ట్. ఇప్పుడు హార్ట్ ఎలా అయితే మనకి ఉంటుందో అలాగే పార్ట్స్, సో ఈ క్లోరోప్లాస్ట్ అనేది కూడా ఒక పార్ట్ అన్నమాట. బట్ ఈ క్లోరోప్లాస్ట్ని మనం సపరేట్గా చేసి సో అందులో ఉండే కాంపోనెంట్స్ని అబ్జర్వ్ చేయాలంటే చాలా చాలా కష్టమైన పరిస్థితి అన్నమాట. ఇది ఎప్పటి వరకు అంటే 1954లో మనకి డానియల్ ఐఆర్ఎన్ అని ఒక సైంటిస్ట్ అయితే వచ్చాడు. సో ఈ సైంటిస్ట్ ఏం చేశాడంటే సో డచ్ సైంటిస్ట్. సో ఈ సైంటిస్ట్ మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగే క్లోరోప్లాస్ట్ని సపరేట్ చేసి సో ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. సో ఈ సైంటిస్ట్ మాత్రమే ఇలా చేయగలిగాడు. ప్రీవియస్గా అయితే క్లోరోప్లాస్ట్ ఎప్పుడైతే మనము సపరేట్ చేయడానికి ట్రై చేస్తామో అందులో ఉన్న పిగ్మెంట్స్ అన్నీ సో కొలాప్స్ అవ్వడం, బ్రేక్డౌన్ అవ్వడం జరిగేది. సో ఇతను చాలా చాలా కేర్ఫుల్గా తీయడం వల్లనే మనకి ఇప్పుడు క్లోరోప్లాస్ట్ అనేది ఇప్పుడు సిలబస్లో అనేది ఉంది. సో దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈ డేట్ అండ్ సైంటిస్ట్ గురించి అయితే మీరు రిమెంబర్ చేసి పెట్టుకోండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో ఉంచండి. దిస్ ఇస్ దీపక్ అండ్ సైనింగ్ అవుట్.